హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయపాల అంటే ఛానల్ వాళ్ళ వీడియోలో డిస్కస్ చెప్పే పాయింట్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే పేమెంటు కోట కౌన్సిలింగ్ సంబంధించి మనకు స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఈ స్పాట్ అడ్మిషన్స్కు సంబంధించి టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఇదివరకే పేమెంట్ కోటకు సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది మరి స్పాట్ అడ్మిషన్స్ వరకు ఇంకా ఎన్ని సీట్లు వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఏ కేటగిరీలో ఇంకా వేకెన్సీ వస్తాయి మరి ఆ వేకెన్సీ ఉన్నా లేకపోయినా మనకు కౌన్సిలింగ్ కంటెంట్ కావచ్చు ఈ స్పాట్కి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంత మంచి వీడియో మీ దాకా అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం సో ఫ్రెస్టర్ జయశేఖర్ తెలంగాణ అగ్రికల్చర్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకు టూ లింక్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకు స్పాట్కి సంబంధించిన గైడ్ లైన్స్ దీని తర్వాత మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్ల పొజిషన్స్ సంబంధించి టూ లింక్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ సీట్లు చెక్ చేద్దాం సో ఎన్ని సీట్లు మనం వేకెన్సీ అనేది చెక్ చేసుకుంటే మనకు కౌన్సిల్ మనం అటెండ్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి దీంట్లో అవైలబుల్గా ఉన్న సీట్లు ఒకసారి చెక్ చేద్దాం అవైలబుల్గా ఉన్న సీట్లు వచ్చేసి ఇక్కడ మనకు సీట్ అవైలబిలిటీ పొజిషన్స్ కంబైన్ కౌన్సిల్ ఫర్ అడ్మిషన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ అంటే నైన్టీన్త్ ఫైవ్ పిఎం తర్వాత మనకు అవైలబుల్గా ఉన్న సీట్లు ఎన్ని అనేది దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు సో దీంట్లో టోటల్గా మనకు ఫార్టీ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్ క్యాటగిరీస్ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఆల్ కాలేజెస్ కలిపేసి మనకు నియర్గా ఫార్టీ సీట్స్ అయితే వెహికల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి చాలా బతుకు డౌట్ ఏంటంటే అన్న ఇక్కడ ఓసీలో జీరో సీట్స్ ఉన్నాయి బీసీసీలో జీరో సీట్స్ ఉన్నాయి బీసీడీలో కూడా జీరో సీట్స్ ఉన్నాయి మరి మేము పేమెంట్ కోట కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చా లేదా అనేది కూడా దీంట్లో మనకి క్లారిటీ అయితే ఇచ్చారు సో ఇక్కడ జీరో సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే ఆల్ క్యాటగిరీ ఈవెన్ ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ బీసీఎస్సీ ఎస్టీ ఆల్ క్యాటగిరీస్ వాళ్ళు కూడా మనం అయితే మనకు కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావచ్చు అయితే ఈ స్పాట్కి సంబంధించిన లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను స్పాట్కి సంబంధించిన లైన్స్ ప్రకారంగా మనం ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ ఏ రోజు ఉంది అంటే ట్వంటీ థర్డ్ జనవరి రోజు మార్నింగ్ నైన్ థర్టీ ఏఎంకి మనం కౌన్సిలింగ్ అనేది అటెండ్ కావాలి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్ కేటగిరీస్ ఓసీ బీసీఏ బీసీఈ ఎస్సీ ఎస్టీ బోత్ ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా వన్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ర్యాంక్ వరకు ఎవరైతే ఆన్లైన్లో ఇదివరకు అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు మరి ఓసీ వాళ్ళని ఎందుకు రమ్మన్నారు ఓసీ వాళ్ళకు జీరో సీట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఇది ఇచ్చారు యాజ్ దిస్ ఈజ్ మా ఫాస్ట్ పార్ట్ కౌన్సిలింగ్ ఇఫ్ ద క్యాండిడేట్ వన్ ఆఫ్ ది సోషల్ క్యాటగిరీ నాట్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్ సర్చ్ సీట్ విల్ బి షిఫ్టెడ్ టు అనదర్ స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఓసీలో సీట్లు లేవు మరి ఇక్కడ బీసీబీలో ఫోర్ సీట్స్ ఉన్నాయి బీసీబీ వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ కేటగిరీని వేరే కేటగిరీకి షిఫ్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కలిపేసి మనకు నేరుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సీట్స్ ఉన్నాయి మరి ఈ ఎస్టీ కేటగిరీలో ఎవ్వరు కూడా ఈ పేమెంట్ కోటకి రావట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే ఆ కోటని ఓసీకి షిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ జీరో సీట్లు ఉన్నప్పటికీ కూడా మనకు కౌన్సిలింగ్ అయితే రమ్మనడం జరిగింది కాబట్టి సో ఇదైతే ఇన్ష్యూట్ చేసుకోండి అయితే పేమెంట్ కోటకు సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది పేమెంట్ కోట అంటే మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లోనే టోటల్గా మనకు ఫోర్టీన్ ల్యాక్స్ అనేది వస్తుంది అంటే ఫోర్ ఇయర్స్ కలిపి ఫోర్టీన్ ల్యాక్స్ అవుతుంది దీంట్లో మనం ఫస్ట్ ఇయర్లోనే దీంట్లో ఫస్ట్ ఇయర్లోనే లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఇమీడియట్గా మనం పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది పేమెంట్ కోటకు సంబంధించి ఈ విధంగా ఉంది కాబట్టి చాలామంది కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు అందుకని చెప్పేసి పార్టీ సీట్స్ అయితే మిగిలిపోయి ఎవరికైతే మన పేమెంట్ కోటకు రెడీ నేను ఫోర్టీ ల్యాక్స్ నేను పే చేస్తాను ఫస్ట్ ఇయర్లో లెవెన్ ల్యాక్స్ పే చేస్తాను అనుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావచ్చు సీట్లు వచ్చేసి మనకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సీట్స్కి కేవలం మనకి ఇంకా ఫార్టీ సీట్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ సీట్లు వేకన్సీ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు అందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మనీ గురించి పెద్ద ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఈవెన్ జీరో సీట్లు ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావచ్చు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ కేటగిరీ ఆ పర్టికులర్ కేటగిరీకి లేనట్లయితే వేరే కేటగిరీకి ఆ సీట్లు షిఫ్ట్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు జీరో సీట్లు ఉన్నప్పటికీ మీరు అందరూ కూడా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయ్యి మీరు సీట్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీంట్లో చాలా కాలేజెస్లో అగ్రికల్చర్కి వచ్చేసి రాజేంద్రనగర్ జగిషాపూర్ పాలెం వరంగల్ సిరిసిల్ల ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ వీటికి సంబంధించి టోటల్గా అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు వచ్చేసి ఫార్టీ థౌజండ్ కాబట్టి ఎవరికైతే పేమెంట్ కోటలో చేరుదామని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మరి పేమెంట్ కోటకు సంబంధించి మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావచ్చు మరి ఎవరెవరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు లేరు అనే ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టైప్ చేయండి సో అన్న నేను కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నాను న్యాంక్ వస్తాను సో ర్యాంకు నా కేటగిరీ ఇదే అని చెప్పేసి ఒకవేళ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇది మొత్తం మీద ప్రొఫెసర్ చేసాక తెలంగాణ అగ్రికల్చర్ సంబంధించి పేమెంట్ కొత్తకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ జై హింద్